మీరు చూస్తున్నారు బీబీఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్, ఇంతకు ముందు గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి, పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్, సిలబస్లో కీలక అంశాలు, చాప్టర్స్, అలాగే ఆ సిలబస్కి సంబంధించి మెటీరియల్, ఏ బుక్స్ చదవాలి అన్నది కూడా మనం గత వీడియోస్లో వివరించుకున్నాం. అలాగే పేపర్ టూ, ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ టూలో తెలుగు, ఇంగ్లీషు టాప్ స్కోర్ తెచ్చుకోవడానికి గల మార్గాలు కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం. మన మిత్రులు చాలామంది ఏమన్నారంటే ఎండోమెంట్ ఈవో ఒకటి, గ్రేడ్ 3 ఎండోమెంట్ ఈవో పోస్ట్ కూడా ఒకటి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది సార్, దీని మీద కూడా ఒక వీడియో చేయండి అని చెప్పి మిత్రులు అడిగారు. అయితే చాలామంది ఛానల్స్లో ఈవో పోస్ట్కి సంబంధించి, ఆ జాబ్ చార్ట్కి సంబంధించి రకరకాల వీడియోస్ పెట్టారు. అందుకు నేను ఎందుకంటే అవసరం లేదేమో అనుకున్నాను, బట్ మెటీరియల్కి సంబంధించి అయితే చాలామంది అడుగుతున్నారు. నాకు తెలిసిన, నాకు అవగాహన ఉన్నంత మేరకు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఆ పోస్టుల్లో ఉన్నటువంటి మిత్రుల సలహాలు, సూచనలు తీసుకొని నేను కొంత సెర్చ్ చేసి మీకు కొన్ని బుక్స్ సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ బుక్స్ ఇవే చదవండి అని అయితే చెప్పను, బట్ ఉన్న బుక్స్లో ఇవి కాస్త బెటర్ అని అయితే చెప్పగలను. ఎందుకంటే రైట్, ఇది ఈవో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 అండర్ పోస్ట్. ఇది అద్భుతమైనటువంటి పోస్ట్, ఎందుకంటే దైవ సేవ, దేవుని సన్నిధిలో అటు సేవ చేసుకుంటూ ఇటు ఉద్యోగం, మనం కుటుంబాన్ని మనం పోషించుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ పోస్ట్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు, చాలా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం ఇది. మిగతా జాబ్స్కి ఉన్నటువంటి ప్రెజర్ ఈ జాబ్స్కి ఉండదు, రెస్పెక్ట్ మిగతా జాబులకు ఎక్కువ ఉంటుంది. తర్వాత రెగ్యులర్గా ఒక సనాతన ధర్మాలని, సాంప్రదాయాల్ని ఆచరించి ఉద్యోగం చేసుకోవడం ఉంటుంది. అంతేకాదు మన తర్వాత జనరేషన్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి ఈ జాబ్ ఉపయోగపడుతుంది. వారిని ఒక సన్మార్గంలో పెట్టడానికి, ఒక క్రమశిక్షణలో నడవడానికి మనకి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది. తర్వాత హోదా పరంగా చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. జాబ్ పరంగా చాలా మంచి నోటిఫికేషన్ కానీ చెప్పవచ్చు. ఆ యొక్క అంటే ఇటీవల కాలంలో మనం రకరకాల నోటిఫికేషన్ పోస్టులతో కంపేర్ చేస్తే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ ఈవో ఏదైతే ఉందో, ఈ పోస్ట్ వరకు చూసుకుంటే మిగతా నోటిఫికేషన్లతో పోలిస్తే ఇది 60 పోస్టులతో రావడం అనేది కొద్దిగా సంతోషించదగ్గ అంశం. బట్ ఇక రెండో అంశం ఏంటంటే, ప్రతి జిల్లా స్థాయిలోనే రిక్రూట్మెంట్, జిల్లా డిఎస్ఏ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిక్రూట్మెంట్ రాష్ట్ర రిజర్వేషన్ కమ్ రాష్ట్ర అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే తీసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి జిల్లాకి కూడా కొన్ని పోస్టులు కేటాయించడం జరిగింది, జిల్లాలో ఖాళీలను కూడా ప్రకటించడం జరిగింది. ఇకపోతే రిజర్వేషన్ అనేది ఇంకా మనకు బయటకు రాలేదు, బట్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇంకొక సమాచారం కూడా ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకో 5 to 10 పోస్ట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది అన్నటువంటి, ఇది జస్ట్ ఒక సమాచారం మాత్రం, ఇది నిజం కాకపోవచ్చు. బట్ మనకు అందిన సమాచారం బట్టి ఒక స్వల్ప మొత్తంలో పోస్టులు పెరిగే అవకాశం ఉంది అన్నటువంటి ఒక బోగట్ట, ఒక సమాచారం అయితే ఉంది. సరే, పెరుగుదాయా లేదని పక్కన పెట్టండి, బట్ 60 పోస్టులతో రిక్రూట్మెంట్ అనేది పక్కాగా ఆ నోటిఫికేషన్ అనేది వచ్చే నెలలో, మనకు ఆగస్ట్ నెలలో వస్తుంది, ఇది క్లియర్. ఇకపోతే ఈ పోస్ట్ ప్రిపేర్ అయ్యే వారికి ఉన్న అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. ఒక గ్రూప్ 1 లేదా ఒక గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతరత్ర పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారికి ఏంటంటే, సాధారణంగా కామన్ సిలబస్ ఉంటుంది. ఒక గ్రూప్ 2 తీసుకోండి, ఆ పేపర్ 2 పేపర్ 3 అనేది 3 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా చదివేట వాళ్ళకి కామన్గా అదే సిలబస్ చదవడం, వాటి మీద పోస్ట్ సాధించడం అనేది ఉంటుంది. సీనియారిటీ వస్తుంది, అక్కడ ప్రిపరేషన్ సీనియారిటీ అనేది ఉంటుంది. గ్రూప్ 1 తీసుకున్న అదే ఉంటుంది. బట్ ఎండోమెంట్ ఈవోకి వచ్చినప్పటికీ సీనియారిటీ పనికిరాదు. ఇది కొత్త ఫ్రెష్ సిలబస్, ఇది చాలా ఆసక్తికరమైన సిలబస్, ఇది కొత్త సిలబస్ ఇది. తర్వాత ఎకానమీనో లేదంటే హిస్టరీనో లేదంటే పాలిటీనో అనుకున్నప్పటికీ, ఆ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి ఫెచింగ్ ఉంటుంది కదా అన్న ఫీలింగ్, సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫెచింగ్ అన్నది రేపు పెద్దగా లేదు కానీ, బట్ ఆ ఫీలింగ్ అయితే చాలా వరకు ఉంది. బట్ కొంతవరకు ఉండొచ్చు కూడా, అంటే బాగా అందరూ మెరిట్ ఉన్న వాళ్ళకి పాలిటీ చదివి ఎకనమీ చదివే వాడికి కొత్తగా సబ్జెక్ట్ చదవాల్సిన అంటే నేర్చుకోవడానికి కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు, కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు లేదు నేను అన్నాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ కొత్త ఈ సిలబస్. మనకి ఎండోమెంట్ ఈవో కొన్ని ప్రత్యేకత ఏంటంటే, అది సైన్స్ బ్యాక్గ్రౌండా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండా, ఇంకే బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ సిలబస్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫ్రెష్ క్యాండిడేట్సే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి పోటీ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఎన్ని అప్లికేషన్స్ పడినా లేదా ఎంతమంది రాసినా ఇక్కడ ప్రిపరేషను,
మెటీరియల్ సెలక్షన్ చాలా ముఖ్యం, చాలా కీలకం. కాబట్టి మనము సీరియస్గా ఈ సిలబస్ చదివితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు గ్రూప్ టూ చదివిన వాళ్ళు లేదా గ్రూప్ వన్ చదివిన వాళ్ళు, మిగతా పరీక్షలు చదివిన వాళ్ళకి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి. పేపర్ వన్ జనరల్ స్టడీస్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, బట్ పేపర్ టూకి వచ్చినప్పటికీ ఇది కామన్ పేపరు, కొత్త సిలబస్, సిలబస్కు ఒక వినూత్నమైన సిలబస్, అద్భుతమైన సిలబస్. మనం ఇప్పుడు కొత్త జనరేషన్ అయితే పూర్తిగా వీటి గురించి మర్చిపోయినటువంటి సిలబస్ అనమాట. ఇప్పుడు మనం ఆ సిలబస్ చూద్దాం, ఆ సిలబస్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఏ పుస్తకాలు చదివితే బెటర్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది అన్నది మీకు నేను ఈరోజు ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకాలు మీరు కొనుగోలు చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే ముందు మీరు భయాలు వదిలేయండి. ఇంతకుముందు ఏంటంటే గ్రూప్ టూ గతంలో సీరియస్ చదువుతున్నారు కదా, వాళ్ళతో గ్రూప్ టూ పోటీ పడడం కష్టమేమో అనుకునే వారికి ఈవో ప్రో దగ్గరికి వచ్చినప్పటికీ, అంటే ఎండోమెంట్ గ్రేడ్ 3 ఈవో దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం ఆ భయాలు అవసరం లేదు. ఎవరైనా సరే ఈ సిలబస్ దగ్గరికి వచ్చినప్పటికీ కొత్తగా చదవాల్సిందే. రైట్, వీడియోలోకి వెళ్ళాం. ఇక్కడ చూసుకుంటే చాలా చక్కటి సిలబస్ అండి. చాలామంది యువతకి ఈరోజుకి కూడా మహాభారతం, రామాయణం, భాగవతం సంబంధించి కనీస పరిజ్ఞానం లేని ఈ పరిస్థితుల్లో ఇలాంటి సిలబస్ ఇస్తూ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం అన్నది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. బట్ చాలామందికి ఇది మింగుడు పడదు, ఇదేంటి సిలబస్ అంటే. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగం అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన ఉండడం అనేది చాలా అవసరం. మనం వెళ్తున్నటువంటి ఉద్యోగం ఏంటి, హిందూ ధార్మిక పరమైనటువంటిది, హిందూ ధర్మాలకు సంబంధించి, హిందూ పురాణాలకు సంబంధించి, హిందూ ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి లేదా ఆలయాల అభివృద్ధికి సంబంధించి జాబ్లోకి మనం వెళ్తున్నాం. ఆ జాబ్లోకి వెళ్ళినప్పుడు మనకి సంబంధించి హిందూ ట్రెడిషన్స్ మీద కానీ, హిందూ అడాప్షన్ సిస్టమ్ మీద కానీ, హిందూ కల్చర్ మీద కానీ, హిందూ టెంపుల్ సిస్టమ్ మీద కానీ, హిందూ సివిలైజేషన్ మీద కానీ, హిందూ రిఫార్మ్స్ మీద కానీ, హిందూయిజం మీద కానీ మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అంతేకాకుండా హిందూయిజం బేస్డ్కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటివి వేదాలు, హిందూ పురాణాలు, అష్టాదశ పురాణాలు అంటారు, హిందూ పురాణాలు, భాగవతం, రామాయణం, భారతం, ఇవన్నీ కూడా మన హిందూ కల్చర్లో ఒక భాగం. అందుకు దాన్ని సిలబస్గా ఇక్కడ పెట్టుకొచ్చారు. కాబట్టి ఉద్యోగం సాధించాలి, దైవ సన్నిధిలో ఉండాలి, దైవ సేవ చేసుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వారు మాత్రం సీరియస్గా ఇది చదవడం వల్ల రెండు అంశాలు, ఒకటి పుణ్యం, రెండు పురుషార్థం, రెండు నెరవేరుతాయి. పుణ్యం, పురుషార్థం రెండు కూడా మనకి నెరవేరే అవకాశం ఉంటుంది. అందుకనే ముందుగా రామాయణం, ఇక్కడ రామాయణం అంటే వాల్మీకి అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రధానమైన క్యారెక్టర్స్ మనకు క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. క్యారెక్టర్స్ పార్ట్స్, ఈ పార్ట్స్ ఏవే పార్ట్లు, ఎక్కడెక్కడ ఏ క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ డ్యూటీస్ ఏంటి, ఆ క్యారెక్టర్ రిలేషన్స్ ఏంటి. మనం ట్రీ నిర్మించుకోవాలి, ఒక ట్రీ వేసేయాలన్నమాట, ట్రీ తయారు చేయాలి. ఆ ట్రీలు తయారు చేయగలిగితే, నోట్స్ తయారు చేయగలిగితే క్యారెక్టర్స్ అనేవి మనం ఈజీగా పడతామన్నమాట. రామాయణంలో ఎక్కడెక్కడ ఏ క్యారెక్టర్స్ వస్తాయి, ఆ క్యారెక్టర్ రిలేటివ్స్ ఎవరు, ఏ సందర్భంలో వాళ్ళు వచ్చారు, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు, అలా మనం నేర్చాల్సి ఉంటుంది. కథాగమనం నేర్చుతూ కథనం, ఆ క్యారెక్టర్స్ సంబంధించి రిలేషన్స్, అది మనం ఒక ట్రీగా తయారు చేయచ్చు. ఒక ట్రీ, ఫ్యామిలీ ట్రీని మనం ఎలాగేస్తాం, అలాగే ఫ్యామిలీ ట్రీస్ మాదిరిగా మనం కానీ మైండ్ మ్యాపింగ్ వేసుకొని తయారు చేసుకోగలిగితే ఆ క్యారెక్టర్స్ గుర్తుంటే చాలా ఈజీగా మనం చదవగలుగుతాం. కొంచెం భారంగా ఉన్న అనిపించినప్పటికీ చదవండి, ఈజీగా అర్థమయ్యే రీతిలో మనం ఈ రామాయణం చదవాలనుకుంటే వాల్మీకి రామాయణం అన్నట్టు ఒక బుక్ ఉంది, భక్తి వికాస్ ట్రస్ట్ వాళ్ళది, భక్తి వికాస ట్రస్ట్ వాళ్ళది వాల్మీకి రామాయణం అన్నటువంటి బుక్ మనం కానీ చదవగలిగితే ఖచ్చితంగా ఇది మనం అంటే ఎగ్జామ్, ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్ చదవాలి. మనము హరికథలో చెప్పేయాల్సిన హరిదోషమో లేకపోతే ప్రవచనాలు చెప్పేసి స్వామీజీలమో కాదు కదా, మనం ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఒక హీరోలు కావాలనుకుంటున్నాం. కాబట్టి ఆ స్థాయి నాలెడ్జి, బేసిక్ నాలెడ్జి మనకు అవసరం. కాబట్టి వాల్మీకి రామాయణం భక్తి వికాస్ ట్రస్ట్ లేదా శ్రీమద్ రామాయణం, చాగంటి కోటేశ్వర ప్రముఖులు ఈయన, చాలా పెద్ద ఆయన, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు మీరు అందరూ వినే ఉంటారు టీవీస్లో. ఆయన తాలూకు ప్రవచనాలు ఒక బుక్ రూపంలో వచ్చింది, శ్రీమద్ రామాయణం అని. ఈ బుక్ కూడా చాలా బాగుంది, ఈ రెండింటిలో ఒక పుస్తకమే చదవండి.
ఫస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వాల్మీకి రామాయణం భక్తి వికాస్ ట్రస్ట్ వాళ్ళది, లేదా శ్రీమద్ రామాయణం చాగంటి కోటేశ్వరం. ఇది రెండిట్లో ఒకటి చదివితే రామాయణం సంబంధించి ఒక చాలా వరకు 90% మనకు సిలబస్ కవర్ అయిపోయే అవకాశం ఉంది. తర్వాత మహాభారతం. ఈ మహాభారతం సంబంధించి కూడా నేను మీకు ఒక ఈ మహాభారతానికి సంబంధించి కూడా శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతం అన్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకం చదివినా, లేదా బోర్గుల పూర్ణచంద్రప్రసాద్, ఇది రాసింది ఈయన, ఈ బోర్గుల పూర్ణచంద్రప్రసాద్, శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతం అని చెప్పి, ఇది సరళ సుందర వచనం అంటారు, ఈజీగా అర్థమయ్యే భాష, మన వ్యవహారిక భాష ఏదో ఆ భాషలో ఉంటుందన్నమాట ఇది. కాబట్టి మనకు మెయిన్ ఏంటంటే సరళ భాష కావాలి. తెలుగు మీడియంలో చదివే వారి అభ్యర్థులకి ఏంటంటే అర్థం అవ్వాలి ఆ భాష, ఆ రాసే భాష. ఇదే ఇలాంటి మహాకావ్యాలు కాబట్టి కాస్త కఠినమైనటువంటి భాష ఉంటుంది. అక్కడక్కడ సంస్కృత పదాలు ఉంటాయి, ఆ సంస్కృతాన్ని తెలుగులోకి అనువదించే కొన్నిసార్లు అనువదించలేని పరిస్థితి ఉంటుంది. ఆ లాంగ్వేజ్, ఆ భాషను మనం అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా ఉండాలంటే చాలా క్లియర్గా సరళ సుందర వచనం అందర ఈజీగా మనకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది శ్రీ మదాంధ్ర పూర్ణ మహాభారతం. ఇది బోర్గుల పూర్ణచంద్ర ప్రసాద్ గారు రాసింది ఇది కానీ, లేదంటే తాళ్ళూరి సీతారామ హరగోపాల్ మహాభారతం అన్నటువంటి ఒక పుస్తకం, తాళ్ళూరి సీతారామ హరిగోపాల్ అని చెప్పి ఒక ఆయన రాసింది. వీళ్ళిద్దరిలో ఏదైనా మీరు ఒక పుస్తకం తీసుకుంటే మన ఎగ్జామ్కి సరిపోతుంది ఈ పుస్తకం. ఒక్కొక్క పుస్తకం చదవండి. అలాగే భాగవతం, భాగవతం ఇవి కూడా శ్రీ మహాభాగవతం టీడీటీ వాళ్ళది, తిరుమల తిరుపతి దేవస్థానం, టీడీటీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి శ్రీ మహాభాగవతం అనే పుస్తకం, చాలా అద్భుతమైన పుస్తకం ఇది, చాలా బాగుంది. నెట్ ఇంటర్నెట్లో కూడా పీడిఎఫ్ల రూపంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రోహిణి పబ్లికేషన్స్ సంబంధించి ఒక పుస్తకం, నేను ఇది చూశాను, జస్ట్ కొద్ది పేజీలు అయితే చదివాను, పూర్తిగా అయితే నేను చూడలేదు, బట్ నాకు నచ్చింది అనమాట. కొద్ది పాట చదివాను, ఈజీగా అనిపించింది, ఇది అర్థమవుతుంది అనిపించింది ఈ రోహిణి పబ్లికేషన్స్ భాగవతం. ఇది కానీ భాగవతం కూడా మనకు ఉపయోగపడే, అంటే ఈ రెండిట్లో ఒకటి, మహాభాగవతం తిరుమల దేవస్థానం కానీ లేదా రోహిణి పబ్లికేషన్స్, బట్ ఆ పుస్తకం ఎవరు రాశారో నాకు గుర్తులేదు, బట్ రోహిణి పబ్లికేషన్స్ గుర్తుంది, రోహిణి పబ్లికేషన్స్. తర్వాత హిందూ పురాణాలు, మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో మంచి బుక్ ఉందండి తెలుగు మీడియం కన్నా. మరి ఎందుకు మరి అలా అయిందన్నది నాకు అర్థం కలదు. ఇంగ్లీష్లో మాత్రం నేను చూశాను అది, క్లాసికల్ హిందూ మైథాలజీ అనే బుక్ ఉంది, అద్భుతంగా ఉంది అది. అది నెట్లో పీడిఎఫ్ రూపంలో కూడా ఉంది అది, నేను అందరూ చదివాను. హిందూ మైథాలజీకి సంబంధించి చాలా బాగుంది, క్లాసికల్ హిందూ మైథాలజీ చాలా చక్కగా వివరించారు. అలాగే మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా ఈ హిందూ పురాణాలకు సంబంధించి, మనకి ఏంటంటే ఈ అష్టాదశ పురాణాలు ఇండివిజువల్గా దొరుకుతాయి, అంటే దేనికదే ఉంటాయి, అలా మనం చదవలేమండి, చాలా కష్టం. అష్టాదశ పురాణాలు అంటే ఈ 18 పురాణాలు చదవడం కష్టమవుతుంది మనకి, వేరు వేరు పుస్తకాలు అయితే చాలా ఎక్కువ సిలబస్ అవుతుంది. కాబట్టి ఈ 18 పురాణాలు ఒకే చోట మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చున్నారు, అంటే ఈ అష్టాదశ పురాణాలకు సంబంధించి అన్ని పురాణాలు ఒకే చోట లభ్యమయ్యే ఒక బుక్ని ఈ మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. అది లభ్యం మీకు దొరికితే మాత్రం సంపాదించండి. మరి అమెజాన్లోనా లేదా ఫ్లిప్కార్ట్లో కూడా దొరకచ్చు, లేదా వేరే మన టీడీటీ స్టాల్స్, బుక్ స్టాల్స్ కానీ, కొన్ని లైబ్రరీస్ దేవాలకు సంబంధించి. అలాగే www.devullu.com దీన్ని ఒకసారి విజిట్ చేయండి మీరు, www.devullu.com www.devullu.com ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు హిందూ పురాణాలకు సంబంధించి చాలా మెటీరియల్, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మీకు నచ్చిన పుస్తకాలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆ పేజెస్ కూడా ఓపెన్ చేసి మనం చదవచ్చు శాంపిల్గా, మనం కొన్ని అది ఎలా ఉంది ఏంటి అని కూడా, మెయిన్ లాంగ్వేజ్ భాష మనకు అర్థమయ్యే భాషలో ఉందా లేదా చూడొచ్చు. మోహన్ పబ్లికేషన్స్ మెయిన్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది హిందూ పురాణాలకు సంబంధించి. ఇక ఆగమ శాస్త్రాలు, ఆగమ శాస్త్రాల వరకు చూసుకుంటే ఆగమ ప్రామాణ్యం అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఇది గాయత్రి ప్రచురణ, గాయత్రి పబ్లికేషన్స్ వారి ప్రచురణ, లక్ష్మీ నరసింహాచార్యులు రచించారు, టీడీటీ వారు. ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఈ ఆగమ శాస్త్రాలు అయితే ఉన్నాయి కదా మనకి, పంచరత్న ఇలా రకరకాలు ఉన్నాయి, ఇవి మనకి సిలబస్లో మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒకే పుస్తకం ఇది. ఓన్లీ పంచరత్న ఆగమ అయితే టీడీటీ వాళ్ళది ఉంది, ఆగమ దీపిక అనేది ఒకటి ఉంది. నేను చూశాను ఈ పంచరత్న ఆగమ అనేది, అంటే ఒక్కటే మనకు సరిపోదు. మనకి ఆగమాలకు సంబంధించి శైవాగమం ఉంటుంది, వైష్ణవ ఆగమం ఉంటుంది, ఇలా రకరకాల ఆగమ అంటే ఒక మతంలో విభిన్నమైనటువంటి ఆరాధనలు ఉంటాయి, అంటే పూజలు ఉంటాయి అన్నమాట. విశిష్టమైనటువంటి నేపథ్యం ఉంటుంది ఆ యొక్క విధానానికి, అంటే ఆ పూజా విధానం కానీ లేదంటే ఆ యొక్క కైంకర్యాలు, దైవ కైంకర్యాలు చేసేటప్పుడు లేదంటే యజ్ఞాలు చేసేటప్పుడు లేదంటే ఆ యొక్క
వారసత్వంగా వస్తున్నటువంటివి, అంటే అప్పట్లో పూర్వకాలంలో జరిగినటువంటి కార్యక్రమాలకి ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ యొక్క పూజాదికాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మార్పులకు సంబంధించి, విధానాలకు సంబంధించి, ఆచరించాల్సినటువంటి సాంప్రదాయాలకు సంబంధించి ఈ యొక్క ఆగమ శాస్త్రాలలో చాలా అద్భుతంగా పేర్కొంటారు. కాబట్టి మనం అన్ని రకాల నాలుగు రకాల ఆగమాలు మనం చదవాల్సి ఉంటుంది. ఆగమ ప్రామాణ్యం ఇదైతే అన్నీ కవర్ అయ్యింది. లక్ష్మీ నరసింహాచార్యుది ఇది ఒకటి చూసుకుంటారు. ఇక మన పండుగలు అంటే ఇది మనకు చాలామందికి తెలుసు, సంక్రాంతి, దీపావళి, ఇలా రకరకాల పండుగలు మనకు వస్తాయి. అయితే ఈ పండుగల వెనక, ప్రతి పండుగ వెనుక ఒక అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి ఒక సాంప్రదాయం, సంస్కృతి ఉంటుంది. వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం పరీక్షకు వెళ్తున్నాము, పండగకు వచ్చాడు, పండగ మూడు రోజులు కొన్నిసార్లు మనం సంక్రాంతి, అలాగే కనుమ, ముక్కనుమ, ఇలా భోగి, ఇలా రకరకాలు చేసుకుంటాం. ప్రతి భోగి వెనుక లేదా సంక్రాంతి వెనుక, ముక్కనుమ వెనుక, కనుమ వెనుక ప్రతి సందర్భంలో కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది. ఉత్తరాదిలో ఉన్న సంస్కృతి మళ్ళీ దక్షిణాదిలో ఉండదు. భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పండుగలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దీపావళి తీసుకుంటే మతాతీతంగా జరుపుకునే కొన్ని కొన్ని మరికొన్ని పండుగలు ఉంటాయి. ఇలా హిందూ పరంగా జరుపుకునే పండుగలు, హిందూయేతరులు హిందువులతో కలిసి చేసుకునే పండుగలు, ఈ పండుగల్లో ప్రత్యేకతలు, ఈ పండుగలకు సంబంధించిన సాంప్రదాయాలు, ఈ పండుగలు ఆచరించాల్సినటువంటి పరిస్థితులు, ఇలా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి డాక్టర్ వేదవ్యాస జేఎస్ఎన్ పబ్లికేషన్స్, జేఎస్ఎన్ బుక్స్ అని చెప్పి ఉంటుంది. ఇది డాక్టర్ వేదవ్యాస గారు రచించింది ఒకటి, మన పండుగలని. అలాగే హిందువుల పండుగలు అని చెప్పి సర్వరం ప్రతాప్ రెడ్డి అని చాలా పెద్ద రచయిత, పెద్ద ఆయన సర్వరం ప్రతాప్ రెడ్డి గారు, తెలంగాణ వాసి. ఆయన రచించినటువంటి హిందువుల పండుగలు కూడా చదవండి. కాస్త కొంచెం అక్కడక్కడ విమర్శ దృక్పథం ఉన్నప్పటికీ మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అయితే ఇందులో ఉంటుంది. హిందువుల పండుగల్లో చాలా వరకు మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే మెయిన్ ఇది వేదవ్యాసులు మన పండుగలు కూడా, పండుగలకు సంబంధించి చాలా బుక్స్ ఉన్నాయండి. మీరు ఏది తీసుకున్నా అభ్యంతరం లేదు, బట్ నాకు అనిపించిన ఒక రెండు పుస్తకాలు మీకు సజెస్ట్ చేయాలి కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. కొంత వేదాలు, వేదాలు కూడా మనకు తెలుసు నాలుగు వేదాలు. ఈ నాలుగు వేదాలు వేరువేరుగా చదివే సామర్థ్యం మనకు లేదు, అవి నాలుగు చదవాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. ఆ నాలుగు కలిపి ఒకే పుస్తకం చతుర్ వేదాలు అని ఉంది. అంటే ఎందుకు వేదాలు ఏం చెప్తున్నాయి? కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, వేదాల మీద విమర్శనాత్మక కావ్యాలు ఉంటాయి, అవి చదవకండి పొరపాటున కూడా. ఎందుకంటే మనం పాజిటివ్ ఎగ్జామ్ అనేది పాజిటివ్గా ఉండాలి. మనం హిందూ సాంప్రదాయాలు గౌరవించాలి, సంస్కృతిని ఆచరించాలి. మెయిన్ మీకు చెప్పాను కదా, ఈ పోస్ట్కి ఎవరు అర్హులు? హిందువులే అర్హులు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వేదాలు ఏం చెప్తున్నాయి, ఏ అంశాలని ఈ వేదాలు మనకు పరిచయం చేసినాయి, మన సంస్కృతి మీద ఎలాంటి ప్రభావం చూపాయి, ఈ రకంగా పేర్కొన్నటువంటి గ్రంథాలు ఉన్నాయి. అవి చతుర్ వేదాలు అని చెప్పి కాలూరు వెంకట్రావు గారు రాసినటువంటి. అలాగే వేదాలు భారతీయ సంస్కృతి పట్టుకొమ్మలు, వేణుగోపాలు రాసిన చూడండి, భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలు వేదాలు అనేవి, మన సంస్కృతికి పట్టుకొమ్మలు అంటే తిరుగులేనిటువంటి ఆధిక్యాన్ని, ప్రాధాన్యతని అందించినటువంటి ఘనత మన వేదాలకు ఉంది. ప్రపంచమంతా భారతీయ వేదాల గురించి చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వేదాలని పాజిటివ్గా ఉన్నటువంటి పుస్తకాలు తీసుకుని గుర్తుపెట్టుకోండి. వేదాలు విమర్శనాత్మకంగా ఉన్న గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో. వేదాలు ఏం చెప్తున్నాయి, వేదాల వల్ల మనకు వచ్చింది ఏమిటి, ఇలా రాసినటువంటి రచనలు అవి పొరపాటును కూడా తీసుకోకండి, అవి మనకి ఉపయోగపడవు. మీకు ఏదైనా సరదా చదవాలి, సరదా ఆసక్తి ఉంటే మీరు వేరే సందర్భంలో చదువుకోండి, అభ్యంతరం నాకు లేదు. బట్ మీరు ఎగ్జామ్కి మాత్రము ఇలాంటి పుస్తకాలు అంటే ఇంకా ఉన్నాయి మార్కెట్లో చాలా ఉన్నాయి, బట్ నాకు ఇవి వేదాలు భారతీయ సంస్కృతి పట్టుకోమని, ఇది పాజిటివ్ అనమాట. వేణుగోపాల్ వేదాలు అన్నవి, ఏ వేదం, ఋగ్వేదం ద్వారా ఏమొచ్చింది, యజుర్వేదం ద్వారా ఏమొచ్చింది, సామవేదం ద్వారా ఏమొచ్చింది, అథర్వణ వేదం ద్వారా ఏమొచ్చింది, ఈ వేదాల్లో పేర్కొన్న మెయిన్ ఎయిమ్ ఏంటి, ఒక ఏం నేర్పాయి మనకు వేదాలు, వేదాల నుంచి మనం ఏం నేర్చుకున్నాం, గో బ్యాక్ టు వేదాస్ అని పేర్కొన్నటువంటి మహనీయుడు ఎవరు, ఇలాంటివన్నీ మనము ఈ వేదాల ద్వారా నేర్చుకోవాలి. వేదాలే జీవన రాగాలని కూడా పేర్కొన్నారు. మన తాలూకా లైఫ్ని, హిందూ మతాన్ని, హిందూ వైశిష్టాన్ని, ప్రాధాన్యతని పెంచినటువంటి గొప్ప కీర్తి ఎవరికి వచ్చినట్టు వేదాలకు ఉంది. కాబట్టి వేదాల గురించి ఖచ్చితంగా అవగాహన మనం పెంచుకోవాలి. మనం వేదాలని అవపోసలు పట్టే అక్కర్లేదు, వేదాలను అవలేలుగా ఉపజెప్పి అక్కర్లేదు. వేదాల మీద మనం లెక్చర్ చేసేసి, దాని మీద మనం పిహెచ్డి చేసేసి, దాని మీద ఏమో వ్యాసాలు రాసేసినటువంటి పరిజ్ఞానం మనకు అవసరమే లేదండి. మనం ఎగ్జామ్కి కావాల్సిన వేదాల మీద బేసిక్ నాలెడ్జ్ మనకు చాలు. ప్రతి వేదానికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రతి వేదం మన సంస్కృతికి అందించిన గొప్ప వరాలు ఉన్నాయి.
ప్రతి వేదంలో కూడా ఈ తరం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, అవి మనం నేర్చుకుంటే చాలు. ఇకపోతే హిందూ ఫిలాసఫీ, ఇది ఒకటి హిందూ తత్వం, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ నేర్చు ఉంటారండి. మెయిన్ మత సంస్కరణ ఉద్యమాలు జరిగాయండి హిందూ మతానికి సంబంధించి, రకరకాల సంస్కరణ ఉద్యమాలు. ఇండియన్ హిస్టరీలో కల్చర్ మనకి మత సంస్కరణ ఉద్యమాలను ఒక పాట్ ఉంది, అది చదవండి. మెయిన్ ఏంటి, ద్వైతం అద్వైతం, విష్టాద్వైతం ద్వైత అద్వైతం, వీరశైవం, మనకి రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు, వీర బసవన్న ఇలాంటి వాళ్ళంతా కూడా గురువులుగా వివిధ మతాలకి, అంటే మతాలు అందులో అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి మత సంస్కరణకి శ్రీకారం చుట్టినటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ఉంటుంది హిందూ ఫిలాసఫీ, ఇది ఒకటి చదవండి. మీన్స్ మత సంస్కరణ ఉద్యమాలు, అలాగే ఈ గురువులు ఆది శంకరాచార్య, రామానుజాచార్య, బసవాదు బసవన్న వీళ్ళ గురించి చదవాలి ప్రత్యేకించి. లేకపోతే జాబ్ చార్ట్ అండి, జాబ్ చార్ట్ ఏంటి, మన ఈవో బాధ్యతలు ఏంటి, ఏం చేస్తారు ఈవో, ఏం చేయాలి, దేవాలయానికి సంబంధించి ఆదాయ వనరులు, ఆదాయ వ్యయాలు, విధులు, పూజలు, పూజాధికారులు, తర్వాత భక్తుల యొక్క విరాళాలు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండోన్మెంట్ దేవాలయం దగ్గరికి వెళ్ళి, లేదా ఎండోన్మెంట్ ఉంటారు ఈవోళ్ళు, వాళ్ళకి వెళ్ళి మీరు మాట్లాడగలిగితే వాళ్ళ దగ్గర ఈ విధులకు సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తుంది అన్నమాట, ఒక దేవాలయం నిర్వహణకు సంబంధించి ఈవో బాధ్యతలు ఏంటి, ఈవో ఏమేమి చూడాలి, అవన్నీ కూడా కొన్ని గైడ్లైన్స్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ వాళ్ళ దగ్గర దొరికితే అది మీరు సంపాదించగలిగితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, దాని నుంచి కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ, అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, ఆ భూముల మీద గల హక్కులు, ఆ భూములు ఏ రకంగా ఆ యొక్క దేవాలయాలకు దఖలు పడ్డాయి, ఆ దఖలు పడినటువంటి భూములకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి, ఏ రకంగా వాటిని కౌలు విధానం, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల మీద కౌలు విధానం, హక్కుల విధానం, చట్టాలు ఏం చెప్తున్నాయి, అవి మనం నేర్చుకోవాలండి. తర్వాత ఆదాయ వనరులు, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శక్తికి సంబంధించిన దేవాలయాలు ఏవి ఉన్నాయో ఆ దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకతలు, ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ రిఫార్మ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఉన్నటువంటి దేవాలయాలు వాటి ప్రత్యేకతలు కూడా నేర్చుకోండి. వీటికి సంబంధించి చాలా ఉన్నాయి, పర్యాటక పుస్తకాలు చాలా ఉంటాయి. భారతదేశంలో అనేక ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, వాటి నిర్మాణం, నిర్మించిన వారు, అక్కడ సంస్కృతి, కళలు, శిల్పము, వైభవం, శిల్పకళా వైభవం, తర్వాత ఎలాంటి రీతి, అంటే గాంధార రీతే, మధుర శైలే, ఏ శైలి, దక్కన్ శైలే, ఇలాంటి అమరావతి శైలి, ఇలా రకరకాల శిల్ప శైలి అని ఉంటుంది. వీటికి సంబంధించి కూడా మీరు అవగాహన పెంచుకోవాలి. వీటికి సంబంధించి మనకి నెట్లో సమాచారం దొరికింది, బయట కూడా దేవాలయాలు ప్రత్యేకం. ఇప్పుడు ఇటీవల యునెస్కో గుర్తింపు పొందింది మనం రామప్ప దేవాలయం గురించి పత్రికల్లో చూసాము. ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, యునెస్కో జాబితాలో ఉన్న భారతదేశ ఆలయాలన్నీ కూడా ఒకసారి గమనించాలి, అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఆ దేవాలయాలన్నింటి గురించి కూడా కొంచెం బేసిక్, తంజావూరు బృహదీశ్వర ఆలయం వాటి ప్రత్యేకత ఏమి, ఒరిస్సాలో కొనార్క్ దేవాలయం దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇలా చాలా దేవాలయాలు, మనకి కేరళలో ఉన్నటువంటి పద్మనాభ ఆలయం దాని ప్రత్యేకత ఏంటి, ఇలా ప్రతి ఒక్క ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ప్రతి ఆలయం, మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా ప్రత్యేకించి నేర్చుకోవాలి, షిరిడి ఆలయం గురించి కూడా ప్రత్యేకించి నేర్చుకోవాలి, మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యమైనటువంటి ఆలయం కాబట్టి, అది మన రాష్ట్రంలో ఉంది కాబట్టి. అలా ఈ దేవాలయాలు వాటి యొక్క ప్రాశస్త్యం, వాటికి సంబంధించినటువంటి ఆచరణ, అక్కడ అమలవుతున్నటువంటి విధానం, పూజాధికారులు ఇలాంటివన్నీ, అవి ఏ తరానికి చెందినవి, అలాగే ఏ సంవత్సరానికి చెందినవి, ఏ శతాబ్దానికి చెందినవి, వాటి నిర్మాణం వెనుక రహస్యాలు, వాటి నిర్మాణంలో ప్రత్యేకతలు, శిల్పశైలి, ఇలా అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవడం చాలా అవసరం. ఇది నిజంగా ఏంటంటే, అంటే ఒక ఎగ్జాము రాస్తున్నాం, ఎగ్జామ్కి వెళ్తున్నాం,
ఎగ్జామ్లో ఉద్యోగం తెచ్చుకుంటున్నాం, ఇదంతా పక్కన పెట్టండి. కానీ ఒక సాంప్రదాయాలకు సంబంధించి, ఒక సంస్కృతికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని నేర్చుకునే ఒక అవకాశం అండి ఇది. మరి మిగతా సందర్భాలు ఇవన్నీ చదవలేమండి, చదవము కూడా. మనకి ఇదంతా చాలా కష్టంతో కూడుకుంది పని, మనం అంత టైం కేటాయించాలి, పేషెన్స్ మనకు లేదు. ఉద్యోగం వస్తుందంటేనే, ఒక బాధ్యత వస్తుందంటేనే మనం ఇంట్రెస్ట్ చూపుతాం, ఇవన్నీ నేర్చుకోవడానికి చేస్తాం. ఈ రకంగా మీరు హిందూ ఫిలాసఫీ, హిస్టరీలో చూసుకుంటారు, జాబ్ చార్ట్ అన్నది, అలాగే అంటే విధులు, ఈవో విధులు అన్నది, అలాగే ల్యాండ్ రిఫార్మ్స్, అలాగే యాక్ట్స్, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ సంబంధించిన చట్టాలు ఏంటి, ఎండోన్మెంట్ యాక్ట్స్ ఏంటి, ఎండోన్మెంట్ చట్టాలు ఏంటి, ఆ చట్టాలు ఏం చూపుతున్నాయి, ఏ చట్టాలు ఏ సందర్భంలో తీసుకొచ్చినాయి, ఏ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చింది, ఏసే గ్రేడ్ 3 ఈవో ఎంత ఆదాయము, ఆదాయాల ఆధారంగా అక్కడ గ్రేడ్లు, గ్రేడ్ 2 ఈవో, గ్రేడ్ 1 ఈవో ఇలా ఉంటారనమాట. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, గ్రేడ్ 1 స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే కొన్ని దేవాలయాలు గ్రేడ్ 1 ఈవోలు నేతృత్వం వహిస్తారు, కొన్నింటికి గ్రేడ్ 2 ఈవోలు, మనకి కొన్నింటికి గ్రేడ్ 3 ఈవోలు ఉంటారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాబ్ చార్ట్లు ఇవన్నీ మనం చూడగలుగుతాం. అది నాకు ఉన్న కొద్దిపాటి అవగాహన మాత్రమే. వీటి మీద నేను కొంచెం రీసెర్చ్ చేసి మిత్రులకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అన్న ఒక ఆలోచనతో నేను ఇవి ఇచ్చే ప్రయత్నం చేశాను. మీరు కూడా మీరు మీ సెర్చ్ ద్వారా లేదా మీరు మీకు తెలిసిన మిత్రుల ద్వారా మీరు ఇంకా బెటర్ పుస్తకాలు కొనుక్కొని చదవచ్చు, నాకు అభ్యంతరం అయితే లేదు. బట్ నాకున్న అవగాహనకి నేను మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.